మంచి చెడు కథోలిక జీవన విలువలు అనే కార్యక్రమానికి మీకందరికీ మరోసారి స్వాగతం. టెస్ట్ ట్యూబ్ సెంటర్లకి ఎందుకు ఇంత గిరాకీ ఫాదర్? మనం ఏ హాస్పిటల్కి పోయినా జనాలు వాటి నిండా ఉన్నారు. అదేవిధంగా టెస్ట్ ట్యూబ్ సెంటర్లకు పోయినట్లయితే కూడా టెస్ట్ ట్యూబ్ బేబీలు పుడటానికి సహాయం చేస్తామని చెప్పేటటువంటి రకరకాల సంతాన సాఫల్య కేంద్రాలు ఇక్కడికి ఎక్కడికి వెళ్ళినా కూడా ఎంతోమంది అక్కడికి వస్తూ ఉన్నారు. దేనికి వీళ్ళందరూ అక్కడికి వెళుతున్నారని చెప్పేసి మనం ఒకసారి ఆలోచించినట్లయితే, క్లుప్తంగా చెప్పాలంటే ఇప్పుడు చెప్పినట్లుగా సాధారణ దాంపత్య జీవితంలో పిల్లలు కలగని పరిస్థితులలో వాళ్ళు ఈ కేంద్రాలకు వెళ్ళటం జరుగుతుంది. కృత్రిమ పరికరాలు, కృత్రిమ సాధనాలు ఉపయోగించి మందుల సహాయంతో అండాన్ని, వీర్యాన్ని, శుక్రకణాలని వేరు చేసి యాంత్రికంగా అంటే కృత్రిమంగా భార్యాభర్తల యొక్క సంయోగానికి బదులుగా వీళ్ళు శాస్త్రీయ పరంగా ఒక టెస్ట్ ట్యూబ్లో ఇలాంటివన్నీ చేసి వాళ్ళు బిడ్డని మనకి దక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి బిడ్డలు కనటానికి శాస్త్రీయంగా వాళ్ళు సహాయం చేస్తున్నారు కాబట్టి చాలామంది అక్కడికి వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి అని మనం ఒకసారి ఒక క్షణం ఆలోచించినట్లయితే అక్కడ రెండు రకాలైనటువంటి కార్యక్రమాలు విషయాలు జరిగేటటువంటి అవకాశం ఉంది. ఒకటి ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ విత్ హస్బెండ్, అంటే భర్త వీర్యం సహాయంతో ఒక బిడ్డని కనటం. అంటే భర్త యొక్క వీర్యంలో శుక్రకణాలు భార్య అండాన్ని తీసుకొని వాటిని వేరు చేసి ఒక టెస్ట్ ట్యూబ్లో అంటే పరీక్ష నాళికలో వాటిని కలిపి ఫలదీకరణం చేయేటట్లుగా చేసి అక్కడ ఒకటి కాదు చాలా వాటిని కలుపుతారు. ఒకటి కాకపోతే ఒకటి పనికొస్తుందని చెప్పేసి అని చాలా అండాలు, చాలా శుక్రకణాలు పరీక్షల్లో కలిపి అవి ఒకసారి ఫలదీకరణ చెందిన తర్వాత వాటిలో మంచి వాటిని తీసుకొని తిరిగి తల్లి గర్భంలో వాటిని ప్రవేశపెట్టి తల్లి గర్భంలో ఉన్నటువంటి ఆ గోడలు అవి అతుక్కుపోయి నాటుకుపోయి అక్కడ ఇంకి అక్కడ ఒకసారి వేరు దన్నుకొని సెట్ అయిన తర్వాత ఇంకా అవి అక్కడ మామూలుగా పెరుగుతాయి. కానీ ఈలోపు వీళ్ళు శాస్త్రీయంగా పరీక్ష నాళికలు అంటే టెస్ట్ ట్యూబ్ అంటే చిన్న గ్లాస్ గొట్టం పై పరీక్ష దాంట్లో ఇది చేయటం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక రకం. ఇంకొక రకం ఏంటంటే భర్త వీర్యం గనక డిఫెక్టివ్గా ఉన్నట్లయితే, అందులో ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే అప్పుడు ఆ లోటుపాట్లు ఉన్నటువంటి పరిస్థితులలో వేరే యొక్క దాత వీర్యాన్ని తీసుకుని అందులో శుక్రకణాలని తీసుకుని మామూలుగా కుటుంబంలో యొక్క ఆ స్త్రీ అండాన్ని మాత్రమే వాడుకొని మళ్ళీ ఇదే రూపంలో పరీక్ష నాళికలోనే టెస్ట్ ట్యూబ్లోనే వీటిని ఫలదీకరణ అయ్యేటట్టుగా చేసి తర్వాత వాటిని తీసుకెళ్ళి మళ్ళీ ఆ తల్లి గర్భంలో ప్రవేశపెట్టడం. అక్కడ బిడ్డ అండంలో అండంగా ఉన్నటువంటిది, ఆ ఎంబ్రియోగా ఉన్నటువంటి స్టేజ్లో ఉన్న ఆ చిన్న గుడ్డు అలా పెరిగి ఓ బిడ్డగా తయారవడం అనేది జరుగుతుంది. ఇలా రెండు రకాలుగా. అలాగే భార్యలో ఏదైనటువంటి లోటుపాట్లు ఉన్నట్టయితే అండాన్ని కూడా వేరే వాళ్ళ దగ్గర నుంచి, దాతల దగ్గర నుంచి తీసుకురావచ్చు. అంటే రెండు రకాలుగా భార్యాభర్తల యొక్క శరీరంలో నుంచి తీసుకుని బిడ్డను తయారు చేయవచ్చు, లేకపోతే వాళ్ళలో ఏదైనా లోటుపాట్లు ఉన్నట్లయితే దాతల దగ్గర నుంచి తీసుకుని కూడా ఫలదీకరణం చెందినటువంటి బిడ్డను తయారు చేసి ఆ బిడ్డను తీసుకుపోయి తల్లి గర్భంలో ప్రవేశింపబెట్టేసి తర్వాత అక్కడ నవమాసాలు మోసిన తర్వాత మళ్ళీ మనకి మామూలుగా తల్లి కనటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ రెండు విషయాల్లో కూడా మనకేం జరుగుతూ ఉంటుందంటే శ్రీసభ ఈ రెండు విధానాలని తిరస్కరిస్తుందన్నమాట. ఇవి రెండు కూడా శ్రీసభ చట్ట ప్రకారం నిషిద్ధమైనటువంటివే. ఎందుకంటే భార్యాభర్తల సంబంధం, వివాహ సంబంధం, దాంపత్య సంబంధం ప్రకృతి ధర్మం ప్రకారంగా నడుచుకుంటూ ఉండాలి. భార్యాభర్తలు వివాహానంతరం వాళ్ళ యొక్క దాంపత్య జీవితంలోనే, లైంగిక జీవితంలోనే సాధారణంగా వాళ్ళ యొక్క కలయిక ద్వారానే బిడ్డలు కలగాలి, బిడ్డలు పుట్టాలి, ఆ బిడ్డల్ని మాత్రమే పొందాలని చెప్పేసి అని అనేక మంది క్రైస్తవులు, అనేక మంది కథోలికులు, క్రిస్టియన్లు ఇది చాలా కష్టంగా ఉంది అని చెప్పేసి అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఎందుకు పర్మిషన్ ఇవ్వకూడదు శ్రీసభ అని చెప్పేసి అని, కనీసం భార్యాభర్తల యొక్క అండం వీర్యమే ఉన్నప్పుడు తప్పే ఉంది అని చెప్పేసి అనుకోవటం అనేది సహజమే. కానీ శ్రీసభ ఏ కారణాల వల్ల, ఏ విలువల వల్ల, ఏ బోధనల కారణంగా ఇది తప్పు అని చెప్పి అంటుందంటే దానికి ముఖ్యమైనటువంటి కారణం ఇదే. భార్యాభర్తల ప్రకృతి సిద్ధంగా, సహజ ధర్మంగా బిడ్డ రూపొందటం జరగాలి. కానీ ఆర్టిఫిషియల్గా ఆ భార్యాభర్తల యొక్క లైంగిక దాంపత్య జీవితాన్ని విడగొట్టి మధ్యలో పరికరాలు, కృత్రిమ విధానాలు వాడటం అనేది ఇది
ప్రకృతికి విరుద్ధం, దేవుడి యొక్క ప్రణాళికకి ఇది విరుద్ధం అని చెప్పేసి అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. టెస్ట్ ట్యూబ్ బేబీల విషయంలో స్త్రీ సభ స్పందన ఏంటి ఫాదర్? టెస్ట్ ట్యూబ్ బేబీల విషయంలో స్త్రీ సభ స్పందన ఏంటి ఫాదర్? టెస్ట్ ట్యూబ్ బేబీల విషయంలో స్త్రీ సభ స్పందన, ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం ఒక రకంగా. ఇది రెండు మూడు రకాలుగా ఉండొచ్చు. మొట్టమొదటిది బిడ్డ కోణం నుంచి ఆలోచించినట్లయితే, ప్రతి బిడ్డ కూడా తల్లిదండ్రుల యొక్క, అంటే భార్యాభర్తల యొక్క సమాగమంలోనే రూపొంది, తల్లి గర్భంలో పెరిగి ఈ భూమి మీద పుట్టి భూమి మీద వెలుగు చూసి తల్లిదండ్రుల యొక్క ప్రేమను పొందాలని చెప్పేసి అని ప్రకృతి నిర్ణయించిందని చెప్పేసి అని దేవుడు ఆ రూపంలోనే ప్రతి బిడ్డ కలగాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటాడు. యాంత్రికమైనటువంటి కృత్రిమమైనటువంటి పరికరాల సహాయం లేకుండా ఉండాలని చెప్పేసి అనేటువంటిది ఇలాగా కాకుండా మామూలుగా ఉండాలి. కాబట్టి బిడ్డ కోణం నుంచి చూసినప్పుడైతే ఇది అసహజం అనేటటువంటి భావంగా మనం ఒక విషయంగా గమనిస్తూ ఉంటాం. ఇక రెండో విషయం, భర్త వీర్యం కాకుండా లేకపోతే భార్య అండం కాకుండా వేరే దాతల యొక్క వీర్యం కానీ అండం కానీ వాడినట్లయితే ఇది వివాహ కుటుంబ వ్యవస్థలకి పునాది ఉన్నటువంటి విలువలకే భంగంగా జరిగేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మన స్త్రీ సభ ప్రపంచ ధర్మం, ప్రకృతి ధర్మం, స్త్రీ సభ చట్ట ప్రకారంగా కూడా భార్యాభర్తల యొక్క ఫలితంగానే, వాళ్ళ యొక్క ప్రేమ ఫలితంగా బిడ్డ పుట్టాలని కానీ మధ్యలో ఎవరిదో వీర్యం తీసుకురావటం లేకపోతే అండం తీసుకురావటం తప్పు అని చెప్పేటటువంటిది, ఆ రకంగా చూసుకునేటట్లయితే కూడా ఇది మన బైబిల్ భావాలకి, స్వాభావిక భావాలకి, మనుషులుగా సమాజంలో ఉన్నటువంటి భావాలకి వ్యతిరేకంగా ఇది వెళుతుందని చెప్పేసి అని బైబిలు బిడ్డలు ఈ రూపంలో కలగాలని చెప్పేసి అని మనకి తెలియజేస్తూ ఉంది. ఇక 1987 శ్రీసభ చట్టంలో కానీ పరుల అండం లేక వీర్యం ఫలదీకరణకి వాడుకోవటం నిషిద్ధమని, ఇది వివాహ దాంపత్య ధర్మాలకి వ్యతిరేకమని, ఆ వ్యవస్థకే ముప్పు అని చెప్పేసి అని శ్రీసభ అధికారికంగా ప్రకటించడం కూడా జరిగింది. ఇక్కడ ఇంకొకటి గమనించాలి, బిడ్డ కావాలని కోరుకోవటం ఒక గొప్ప ఆశయం, కానీ ఈ ఆశయాన్ని చేరుకోవటానికి దారి కూడా మంచి సరైనటువంటి దారిలోనే వెళ్ళాలి. చేసే పని మంచిదే కదా అని చెప్పేసి అని తప్పుదారిలో అక్కడికి వెళ్ళటం మంచిది కాదని చెప్పి శ్రీసభ గుర్తు చేస్తుంది అన్నమాట. బిడ్డ కావాలి, బిడ్డ లేకపోతే ఎంతో బాధలు పడతారు ప్రజలని చెప్పేసి అని మనకు తెలుసు. కానీ ఆ బిడ్డను కనటం కోసం మేము నైతిక మార్గంలో కాకుండా వేరే దారిలో ముందుకు వెళ్తామని చెప్పి అనేటువంటి ఆలోచన వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అలా వెళ్ళకూడదు. ఆశయాలు, మన మార్గాలు కూడా సరైనటువంటివే ఉండాలని చెప్పేసి అని శ్రీసభ మనకి గుర్తు చేస్తూ ఉంటుంది అన్నమాట. ఇక అంటే భవిష్యత్తులో ఆ బిడ్డకు కూడా ఇప్పుడు సర్పోజు భర్త వీర్యం కాకుండా వేరే వాళ్ళ తెచ్చి వాడినప్పుడు ఆ స్త్రీ కూడా నా బిడ్డ కాదనే ఫీలింగ్ కూడా ఉంటుంది భవిష్యత్తులో పెంచేటప్పుడు కూడా. వాళ్ళని ఏదో సొసైటీ కోసం అన్నట్టు ఉంటుంది, కానీ నా బిడ్డ కాదనే సహజంగా ఉంటుంది. అదే ప్రేమ ఉందా? ఎందుకంటే ఒకసారి వేరే వాళ్ళ అండంతో పెరిగినటువంటి బిడ్డ, వేరే వాళ్ళ దగ్గర వీర్యం, దాత దగ్గర తెచ్చుకున్న వీర్యంతో పెరిగినటువంటి బిడ్డ అనేటటువంటి భావం ఒకసారి కుటుంబంలో వచ్చినప్పుడు భర్త ఈ బిడ్డ నా బిడ్డ కాదు అనేటటువంటి అవకాశం రావచ్చు. తల్లి నా బిడ్డ కాదు అనేటటువంటిది కుటుంబంలో అంతర్యాలు, భేదాలు, అభిప్రాయాలు, భేదాలు రావడానికి, ఇద్దరు బిడ్డలు సొంత బిడ్డలయ్యి మూడో బిడ్డ వేరే సహాయంతో పుట్టినటువంటి బిడ్డని, ఇలాంటి సాంఘిక కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి సమస్యలు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. వాళ్ళు ఏదో బిడ్డ మాకు పుట్టిందని పేరు చెప్పుకోవడానికి అసంతృప్తి ఉంటది. మాకు ఓ బిడ్డ ఉందని చెప్పి అనుకోవటానికి తప్ప, అదే ఇప్పుడు మాకు ఓ బిడ్డ ఉందని చెప్పి చూపించుకోవటానికి కాదు మనకు కావాల్సింది బిడ్డ. ఎందుకంటే మన కుటుంబంలో, మన వ్యవస్థలో, మన వివాహ వ్యవస్థ ద్వారా, దాంపత్య జీవితం ద్వారా దానికి ఫలితంగా బిడ్డ పుట్టినప్పుడు దానికి అర్థం, ఉన్నతమైనటువంటి అర్థం ఉందని చెప్పేసి అనేటటువంటిది చాలా ముఖ్యం. ఇది సహజం కాకుండా అసహజమైనటువంటి రీతులు మనం అవాయిడ్ చేయడం చాలా ముఖ్యం. ఇక ఇందులో ఇంకొకటి చిట్ట చివరిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే పరీక్ష నాళికని వాడటం. ఈ ఫలదీకరణ కోసం పరీక్ష నాళికని వాడటం అనేది శ్రీసభ పద్ధతికి వ్యతిరేకంగా వెళుతుంది అన్నమాట. ఎందుకంటే టెస్ట్ ట్యూబ్ అనేది చిన్న పరికరమైనా కానీ ఇప్పుడు దాకా మనం చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి విషయం అదే, దాంపత్య ధర్మం, భార్యాభర్తల సమాగమం, వాళ్ళ యొక్క కలయిక అనేది సాధారణంగా మామూలుగా జరగాలి. కానీ అక్కడ జరగాల్సింది ఒక కృత్రిమంగా ఒక టెస్ట్ ట్యూబ్లో జరగకూడదు. కాబట్టి వాళ్ళు మందులు వాడుకోవచ్చు, ప్రకృతి ధర్మ ప్రకారంగా జరగాల్సిన దానికి కావాల్సిన సహాయం చేయగలిగే మందులు, హార్మోన్లుగా డెవలప్ కావటానికి కానీ, అండం రిలీజ్ కావటానికి కానీ, లేకపోతే వీర్యంలో లక్ష్యం వాటి యొక్క నాణ్యత పెంచుకోవటానికి కానీ, ఇలాంటి మందులు వాడుకోవటంలో శ్రీసభ తప్పనదు.
ఎందుకంటే అది మన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటం కోసం చేసుకునేటటువంటి మందులు, అలాంటి వాటికి పర్వాలేదు. కానీ మొత్తం అలా కాదని దాన్ని దాటేసుకుని వేరే కృత్రిమ రూపాలలో బిడ్డను కనటానికి ప్రయత్నం చేయడం అనేది తప్పని చెప్పేసి అని శ్రీసభ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశ్యం, భావం. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, మామూలుగా తల్లి గర్భంలో ఒక శుక్రకణం వెళ్ళి అండంతో కలిసి అక్కడ ఒక జైగోట్ ఏర్పడి తర్వాత అదే ఒక బిడ్డగా ఒక ఏదో ఒక సందర్భంలో కొన్నిసార్లు కవల పిల్లలుగా జరిగేటట్టు అవకాశం ఉంది. అక్కడ ఎక్కువ తక్కువగా ఫలదీకరణ జరగదు, ఎందుకంటే ఒకే ఒక గుడ్డు అక్కడ ఉంది కాబట్టి ఆ గుడ్డు ఫలదీకరణ చెంది ఒక బిడ్డగా తయారయ్యేటట్టు అవకాశమే 90% ఉంది. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ మనకి పరీక్ష నాళికలో వాళ్ళు ఒక 10 రకాల గుడ్లను తీసుకొని, అంటే ఒక 10 గుడ్లు తీసుకొని వాటిని ట్రై చేసి ఇందులో కొన్నింటిని పనికొచ్చే వాటిని వాడతారు, మిగతా వాటిని పారేస్తారు. కానీ వీళ్ళు పారేసేటటువంటి ఎంబ్రయోస్ మామూలు మాంసం ముక్కలు కాదు, ప్రాణం ఉన్నటువంటి జీవాలు. అది అందులో ఒక్కొక్క ఎంబ్రయోని పారేయటం దాదాపుగా ఒక అబార్షన్ చేసినట్టు దాంతో సమానం. ఒక ప్రాణిని చంపిన దాంతో విలువ ఉంది, దానికి విలువ ఉందన్నమాట. అలాంటి విలువ ఉన్నటువంటి ఎంబ్రయోస్ని తయారు చేయటం, పనికొచ్చిన వాటిని వాడుకోవటం, పనికిరాటిని వాటిని తిరిగి ఫ్రీజ్లో పెట్టుకోవటం, మళ్ళీ అవసరం వచ్చిందని వాడుకోవటం, అవసరం లేకపోతే పారేయటం, ఇది శ్రీసభ ఎట్టి పరిస్థితులను ఒప్పుకోదు. ఎందుకంటే ప్రతి ఎంబ్రయోకి ఏ క్షణం అయితే ఫలదీకరణ చెందిందో, ఒక అండం ఒక వీర్యం శుక్రకణం కలిసి ఫలదీకరణ చెందాయో, ఆ క్షణం నుంచి అది ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి, దేవుని యొక్క రూపంలో ఉన్నటువంటి మనిషికి ప్రతిరూపం ఆ గుడ్డు అని చెప్పేసి అని మనం గుర్తించి వీటిని తయారు చేసి అవసరం వచ్చినప్పుడు వాడుకోవటం లేకపోతే పారేయటం అనేది మనిషి జీవితంతో చలగాటం ఆడుకోవటం, దేవుడి యొక్క ధర్మంతో చలగాటం ఆడుకోవటం అనేటటువంటిది గుర్తు చేసుకుందాం అన్నమాట. కాబట్టి ఇవన్నీ సహజ సిద్ధంగా ప్రకృతి స్వభావంగానే వివాహ వ్యవస్థలోనే జరగాలి. కానీ అలా కాకుండా దేవుడు మనల్ని ఎలాగా తన ఏ విధంగా తన చేతితోటి అపురూపంగా చేశాడో అదే రూపంలో మనం ఈరోజు కూడా తల్లి గర్భంలో మనం తయారవుతున్నాం. దాన్ని మనం ఒప్పుకోవాలి. ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి ధర్మాలని మనం ఒప్పుకోవాలి, దానికి కావలసినటువంటి మందుల్ని వాడుకోవాలి. అంతేకాని ఎంబ్రయోస్ని తయారు చేయటం, వాటిని నాశనం చేసుకోవటం, శాస్త్రీయ సాంకేతిక విధానాలని మన దాంపత్యంలోకి తీసుకొచ్చి కృత్రిమతను తీసుకురావటం అనేది విరుద్ధం, శ్రీసభ చట్టానికి విరుద్ధం అని చెప్పి గుర్తు చేసుకుంటూ ఉంటుంది. కాబట్టి మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, సంతానోత్పత్తి విషయంలో ఎన్నో మందులు దానికి సహాయం చేసినట్లయితే వాటిని వాడుకోవటమే కానీ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లలో దాని ద్వారా టెస్ట్ ట్యూబ్ల ద్వారా బిడ్డల్ని కనటం అనేది శ్రీసభ చట్టానికి వ్యతిరేకమని, శ్రీసభ దానిని తిరస్కరిస్తుందని, ప్రోత్సహించదని చెప్పేసి మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. మంచి చెడు కథోలిక జీవన విలువలు అనే కార్యక్రమాన్ని ఇప్పటి వరకు మీరు చూసినందుకు మీకందరికీ కృతజ్ఞతలు. అదేవిధంగా ఈనాటి చర్చలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్స్ అమ్మా.